వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఇంజాపూర్ లొకాలిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. సో మనకి ఈ హౌస్ గురించి, డైమెన్షన్, ఈ ప్రైస్, లొకేషన్ గురించి ఈ వీడియో ఎండ్లో మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ లొకాలిటీలో మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో ఈ హౌస్ గురించి చూసుకుంటే హౌస్ డైమెన్షన్ 27 ఫేసింగ్ ఉంటుందండి. ఎంత వచ్చేసి మనకి 55 ఉంటుంది. 167 గజాల బిట్టిది. బెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మనకి హౌస్కి ఆపోజిట్లో మనకి 25 ఫీట్ల రోడ్డు. మనకి హౌస్ అయితే మనకి రోడ్డుకి అయితే కొంచెం హైట్లోనే కట్టారు, మంచినే 3 ఫీట్ల హైట్లో కట్టారు. మనకి వాటర్ కలెక్షన్ ఉంది, డ్రైనేజ్ కలెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో మనకి 167 గజాలు, ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు, G+1 పర్మిషన్ కూడా ఉంది. కానీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఇప్పుడు కడుతున్నారు వీళ్ళు. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఒక ఎస్సీ వెహికల్ అయితే మంచిగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్. మనకి కింద వచ్చేసి మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు, బ్లాకిష్ అండ్ వైట్లో. వర్క్ నడుస్తుంది ప్రజెంట్ వచ్చేసి. సో ఇది చూసుకుంటే మనకి వెలివేషన్ చూసుకోవచ్చు. వైట్లో కంప్లీట్గా వైట్ స్టైల్స్లో మనకి వెలివేషన్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. పైన పవర్ స్లింగ్ కూడా కంప్లీట్ అయింది. సో మనకి ఇన్సైడ్లో చూసుకుంటే మనకి 2 BHK అయితే ఉంటుంది హౌజు. సో హౌజ్లో కింద ఫ్లోర్ చూసుకుంటే మనకి 2x4 టైల్స్ ప్రొవైడ్ చేశారు దీంట్లో. సో ఇది మనకి టీవీ యూనిట్. హాల్ అయితే చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది. 167 గజాలు కాబట్టి మనకి రూమ్ సైజెస్ అన్నీ కూడా పెద్దగానే ఉంటాయి. ఇది మనకి టీవీ యూనిట్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి వెంటిలేటర్ పర్పస్లో ఒక విండో, ఇక్కడ మనకి పీవీసీ విండో ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో ఇది మనకి కామన్ వాష్రూమ్ ఏరియా. ఇటు వెళ్తే మనకి బెడ్రూమ్స్కి వెళ్ళొచ్చు. మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో అట్లా. అండ్ ఇది చూసుకుంటే వెంటిలేటర్ పర్పస్లో ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చారు. విండోస్ అన్నీ మనకి పీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. సో ఇక్కడ మనకి వాష్ బేస్ పెట్టుకోవడానికి, ఒక వాష్ బేస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉంటుంది ఏరియాలో. ఇది చూసుకుంటే మనకి మా చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఇది మళ్ళీ ఇలా బయటకు వస్తే హాల్లోకి రావచ్చు. హాల్లో అయితే మనకి కంప్లీట్గా వైటిష్లో వాల్కి కలర్స్ అన్నీ కూడా లైట్ కలర్స్లో ఇవ్వడం ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. మనకి మళ్ళీ హాల్లో ఇంకొక డోర్ నుంచి ఇలా బయటకు వెళ్తే మనం కారిడార్కి వెళ్ళొచ్చు. మనకి 2.5 ఫీట్ 3 ఫీట్ కారిడార్ ఉంది. మనకి హౌస్కి అయితే చుట్టూ సెట్ బ్యాక్స్ ఇచ్చారు, మంచినే నీట్గా క్లీన్గా. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాతో పాటు ఇక్కడ మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్ సపరేట్గా ఇచ్చారు, మంచిగా ఒక డోరు, ఒక చౌకట్ అయితే ఫిట్ చేశారు. ఇప్పుడు డోర్ కూడా ప్రొవైడ్ ఉంటుంది ఇక్కడ. సో ఇది కిచెన్. కిచెన్ అయితే ఎల్ షేప్లో ఇచ్చారు నీట్గా. సో మళ్ళీ మనకి కిచెన్ కూడా పూజా రూమ్కి అటాచ్ కావద్దని చెప్పేసి మళ్ళీ మధ్యలో స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు వాస్తు ప్రకారం. సో మళ్ళీ డైనింగ్ ఏరియా నుంచి ఇలా వెళ్తే మనకి బ్యాక్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకి 2-3 ఫీట్ కారిడార్ ఉంది. సో ఇక్కడ లాస్ట్లో మనకు ఒక చిన్న వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ చిన్న వాష్ ఏరియా పెట్టుకోవచ్చు. ఈ హౌస్కి అయితే చుట్టూ మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ మనకి వెస్ట్ ఫేస్ ఉండడం వల్ల మనకి బోర్ అనేది ఈశాన్య మూలకు వస్తుంది. ఇక్కడ బోర్ ఇచ్చారు మనకి. ఇది వాటర్ సంప్ వస్తుంది ఇక్కడ. ఇలా వెళ్తే మళ్ళీ మనం మెయిన్ గేట్కి వెళ్ళొచ్చు. సో మళ్ళొక్కసారి ఈ హౌస్ లొకేషన్, డైమెన్షన్ చూసుకుంటే ఇంజాపూర్ కమాన్ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ వస్తుంది. కమాన్ నుంచి 1 కిలోమీటర్, సాగర్ హైవే నుంచి కూడా. అండ్ అదేవిధంగా వనస్థలీపురం రైతు బజార్ నుంచి మనకి 4 కిలోమీటర్స్ వస్తుంది. G+1 167 గజాలు, హౌస్ డైమెన్షన్ 27x50, 167 గజాల బిట్టు, వెస్ట్ ఫేసింగ్ హౌజు, ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు, G+1 పర్మిషన్ ఉంది. ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కడుతున్నారు. 2 BHKతో ఉంది. ప్రైస్ విషయానికి వస్తే మనకి 1.5 కోట్లు చెప్తున్నారు. నెగేషియబుల్ ఉంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.